అనంతపురంలోని సరికొత్త లలిత జ్యువెలరీ షోరూంను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డిలు ప్రారంభించారు. అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువవుతుందని వారు అన్నారు. మరి అక్కడ సన్నాహాలు చేస్తున్నాను. మరి ఈయన వ్యాపార సంస్థలు బాగా వృద్ధులే రావాలని. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, అనంతపూర్ గోల్డ్ షాప్లో పనిచేసే వాళ్ళందరినీ లోకల్ వాళ్ళనే పెట్టాలి. మీరు నెల్లూరు కానీ రిక్వెస్ట్ కనుక అందరినీ లోకల్ వాళ్ళని పెట్టండి. దాదాపు 70 నుంచి 80 మంది ఈ షాప్లో పనిచేసే అవకాశం ఉంది. మరి కిరణ్ కుమార్ గారు మరి వారి సంస్థలు అన్నీ కూడా బాగా అభివృద్ధి రావాలని. ఇంకా కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ఈ రాష్ట్రం వాడే నెల్లూరు వాడే ఆయన. మనం చాలామంది మార్వాడి రాజస్థాన్ అంటున్నారు, కాదు ఆయన ఈజ మన ఆంధ్ర రాష్ట్రం వాడు, నెల్లూరు జిల్లా వాసి. మరి మంచి ఉదార స్వభావం ఉన్నటువంటి వాడు. గోల్డ్ అనేది చాలామందికి తెలియదు. ఈయన ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లలిత జ్యువెలర్స్ ఏదైతే ఓపెన్ చేసాడో అప్పటి నుంచి మాకు మేకింగ్ ఛార్జెస్ లేదు, మీరు ఎప్పుడైనా మాకు అమ్మొచ్చు, మీరు తీసుకుని తొలగిన తర్వాత 1 ఇయర్ తర్వాత కూడా అమ్మొచ్చని చెప్పడం ద్వారా చాలామంది వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, గోల్డ్ వ్యాపార మధురి రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన మీద కొంచెం కక్ష కట్టేటున్నారు. ఈ డబ్బులు ఊరికే రావు, అది వస్తాయా? ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి వస్తున్నాయి. కాబట్టి అలాంటి తత్వం నిలవర్చుకున్నాడు కాబట్టి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 35 సంస్థలను ఏర్పాటు చేసుకుని బ్రాంచ్లను దిగ్విజయంగా ఈరోజు అనంతపూర్ నగరంలో ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాణిజ్యంలో కానీ వ్యాపారంలో కానీ ఎప్పుడైతే పోటీతత్వం ఉంటుందో ప్రజలకు నాణ్యమైన సరుకు కానీ సరసమైన ధరకు కానీ అందే అవకాశం ఉంటుంది. అలాంటి పోటీతత్వం అవసరం. ఈరోజు అనంతపురం నగరం వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లుతూ ఉంది. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున ఇప్పుడు 300 కోట్ల రూపాయలతో అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు రోడ్డు వేయబోతున్నారు. ఇంకా ఈ షాప్ ముందరే రైలు కూడా సహకరించి ఈ అనంతపురం నగరం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వాణిజ్య నగరంగా వ్యాపార నగరంగా వర్ధిల్లేందుకు అదేవిధంగా మీరు కూడా ఈ అనంతపూర్ నగరానికి భాగస్వాములు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ భవన నిర్మాణ యజమాని అయిన ప్రకాష్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో అనంతపురం పట్టణము దేదీప్యమానంగా వెలిగిపోయే రోజు. కిరణ్ కుమార్ గారు లలితా జ్యువెలర్స్ అనంతపురం వస్తుందంటే ఇంకా అంటే ఇక్కడ ఉండేటువంటి అనంతపురం పట్టణ స్వభావాలను పట్టణ ప్రజల స్వభావం సార్ సార్
అనంతపురం నగరం క్రమక్రమంగా కూడా విస్తరిస్తోంది. అందుకోసమే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా పెద్ద పెద్ద నగరాల్లో అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం अंदर की नमस्कार. सो ईरोज मुफ ऐद शोरूम कनपुर ओपन अपड़े कार्यक्रम फिनी सर मैं प्रश्न तो चला टू इयर्स गैप मध्य मन कल सो कल प्रेस मीट पटा शोरूम लो चाल हैपी का उदेव अंदर बहुत अभी चला सतोष అసలు ఎక్కడ కరోనా ఉందో తెలియదు కానీ అనంతపురంలో పుట్టిన లేదు. నేను ఒక్కడే మాస్ వేసిన తర్వాత ఫీల్ అయింది నాకు రెండు రోజులుగా. సో ఇప్పుడు 35 సేమ్ ఆఫర్ సేమ్ డిస్కౌంట్ అన్ని అదే స్పెషల్ ఏం లేదు. అదే విషయం హైదరాబాద్లో ఏముందో రేజాక్లో ఏముందో అదే ఇక్కడ ఉంది. సో అలాంటి మార్పులు లేదు. డిజైన్ కొత్త కొత్త డిజైన్లు చేసినప్పుడు కరోనాలో ఫ్రీగా ఉంటే డిజైన్ చెప్పి న్యూ మోడల్స్ చాలా పెట్టినాము. సో వర్క్ లేదు, సేల్స్ లేదు, అప్పుడు వర్కర్స్కి వర్క్ ఇవ్వాలి కదా, పప్పిలం. సో వాళ్ళకి ఫుల్ డిజైన్లు కొత్త కొత్త డిజైన్లు వేసుకున్న పని చేసాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్. సో ఇప్పుడు పర్మనెంట్గా డిజైన్లు పెట్టినాం ఇక్కడ అతి త్వరలో. ఇంకా ఒక 7-8 షోరూమ్లు ఆంధ్రాలో బిఫోర్ మార్చ్ ఓపెన్ అవుతుంది. టోటల్గా 15 షోరూమ్లు బిఫోర్ మార్చ్ ఓపెన్ అవుతుంది. 50 షోరూమ్ నెర్రులో పెట్టాలని ప్లాన్. మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఊరికేం రాదు. ఎక్కడ నగలు కొన్నా పర్వాలేదు. నేను లలితాలో కొనమంది మీకు ఎప్పుడు ఏ రోజు కూడా చెప్పలేదు. మీరు ఎక్కడైనా కొనండి, కానీ దయచేసి మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు అదే 22 క్యారెట్, అదే 22 క్యారెట్ క్వాలిటీలో ఏం తేడా లేదు, ఏ జోలికి కూడా తేడా లేదు. అది ఏం కంపేర్ చేయకూడదు, ఏం చెక్ చేయకూడదు. చాలా చాలా దాంట్లో డబ్బులు మిగులుతాయి. ఒక గ్రామ్ కొన్నప్పుడు 5% తేడా ఉంటే ఎంత అయింది మీకు తెలుసా? 250 రూపాయలు. 100 గ్రాములు కొంటే ఏమవుద్ది? 25,000. సో కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనండి. ఇదే మరీ మరీ నేను చెప్తున్నాను. డబ్బులు ఎవరికి నేనంటే నా ప్రోడక్ట్ నేను ఒక ఆనర్గా చెప్తే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎవరో ఇప్పుడు ఈరోజు నేను ఒక యాక్టర్ని పెడితే వాళ్ళకి సబ్జెక్ట్ లేదు. ఒక ఆనర్గా నేను నా రెస్పాన్సిబిలిటీ నేను చెప్తే దానికి విలువ ఎక్కువ. అది కాకుండా ఫస్ట్ టైం వచ్చినప్పుడు భయపడ్డాను. ఇప్పుడు అందరూ లేక్ చేస్తున్నారు. గుడ్డు పాస్ గుడ్డు పాస్ ఉంటారు పోతా. అనంతపురం నగరం క్రమక్రమంగా కూడా విస్తరిస్తోంది. అందుకోసమే ఈరోజు ఎప్పుడూ లేని విధంగా పెద్ద పెద్ద నగరాల్లో అంటే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం లాంటి నగరాల్లోనే ఇటువంటి షోరూమ్లు కానీ ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఈరోజు ఈ లలిత జ్యువెలర్స్ అనే 35వ యొక్క బ్రాంచ్ కూడా ఇక్కడే కూడా అనంతపురం పట్టణంలో కూడా ఓపెన్ కూడా చేశారు. ఇవే కాదు, చాలా షోరూమ్లు వచ్చినాయి. అదే ఒక శుభ పరిణామం కూడా అనంతపురం నగరానికి. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా యువకులు వ్యాపారాలు అనేది కూడా ఎవరైనా కానీ చేయొచ్చు. కేవలం దానికి కావాల్సింది ధనవంతులు మాత్రమే కాదు, వ్యాపారాలు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు నెలకొల్పేది కానీ లేకపోతే పరిశ్రమలు పెట్టేది కానీ దానికి కావలసిన ఒక కమిట్మెంట్, ఒక శ్రమ ఉండాలి. తర్వాత ఎక్కువ బాగా కష్టపడే ఉంటే ఎవరైనా కానీ వాణిజ్యపరంగా వ్యాపారపరంగా కూడా అభివృద్ధి కావచ్చు అని చెప్పి గొప్ప నిదర్శనం ఏదంటే మన అనిల్ కుమార్ కిరణ్ కుమార్ గారు అని చెప్పి కూడా చెప్పచ్చు. ఒకప్పుడు ఒక సామాన్యమైన వ్యాపారుడిగా ప్రారంభించి ఈ బంగారం ఇవన్నీ ఈరోజు దాదాపుగా ఈ భారతదేశంలోనే 35
యొక్క సంస్థలు 35 యొక్క బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసి పెద్ద ఎత్తున కూడా విస్తరించారు కూడా అందుకోసమే ఇంతని ఒక స్ఫూర్తిగా తీసుకుని యువకులు కూడా ఇక్కడ అందుకున్నాను ఇక్కడ అంతా కూడా వాణిజ్యపరంగా కూడా ముందుకు వస్తే ఎవరైనా కానీ బైక్ రావచ్చు అని కూడా నిరూపించారు అలాగే ఇక్కడ అనంతపురంలో అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను చాలా వెనుకబడిన ప్రాంతమైనా కూడా చాలా ప్రశాంతతకు మారుపేరు ఏదంటే అనంతపురం పట్టణం కూడా అందుకోసం ఎప్పుడు కానీ ఇక్కడ అంతకుండదు కాబట్టి వ్యాపారాలకు వ్యాపార సంస్థలు నెలకొల్పడానికి కూడా ఈ అనంతపురం పట్టణం ఎందుకంటే జిల్లా కేంద్రం కూడా దానిలో కూడా చాలా కూడా అనువైన ప్రదేశం అని కూడా నేను అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు మా మిత్రుడు కిరణ్ కుమార్ గారు అనంతపురంలో నడిబొడ్డున లలిత జ్యువెలర్స్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది గ్రాండ్ ఓపెనింగ్ మరి ఈ సంవత్సరం 3 కోట్ల 30 లక్షలుగా విలువ ఉందని ఎందుకంటే కిరణ్ కుమార్ గారు హైదరాబాద్లోనే మంచి పేరు